Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Yellow media ko Lokesh jhalak. తెలుగుదేశం పార్టీకి గెలుపోటములు అనేది సహజం. అపజయం ఎదురైన ప్రతిసారి ఆ పార్టీకి విజయం తలుపు తట్టింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఇదే జరుగుతోంది. కానీ 2004లో అధికారాన్ని కోల్పోయిన తెలుగుదేశం పార్టీ 2009లో మాత్రం ఆ ఆనవాయితీని కొనసాగించలేకపోయింది. రాష్ట్ర విభజనతో ప్రత్యేక పరిస్థితులలో మళ్ళీ 2014లోనే అధికారాన్ని అందుకోగలిగింది. అయితే తెలుగుదేశం పార్టీ తెలుగు రాజకీయాల్లో ఉండడానికి ప్రధాన కారణం ఆ పార్టీకి ఉన్న మీడియా మద్దతు. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఆ పార్టీకి వెన్నదన్నుగా నిలుస్తూ వచ్చింది. ఆ పార్టీకి ఓటమి ఎదురైనప్పుడు ప్రత్యేక బాధ్యతలు తీసుకుని మరీ అధికారంలోకి తెచ్చేందుకు ఆ శిక్షణ మీడియా చేసే ప్రయత్నం అంతా ఇంతా కాదు. అలాగని టీడీపీ గెలిచిన ప్రతిసారి ఆ సెక్షన్ ఆఫ్ మీడియాకు ప్రత్యేక ప్రయోజనాలు సైతం కొనసాగేవి. అయితే పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు ఒక సామాజిక వర్గం వరకు ఓకే. అయితే మిగతా సామాజిక వర్గాల నేతలు మాత్రం ఆ సెక్షన్ ఆఫ్ మీడియా చర్యలను వ్యతిరేకించేవారు. అయితే పార్టీకి ఆ మీడియా అవసరం కాబట్టి వారి ప్రయత్నాలు పెద్దగా వర్కౌట్ కాలేదు. అయితే ఇప్పుడు భాగస్వామ్య పార్టీగా జనసేన తెరపైకి వచ్చింది. మరో జాతీయ పార్టీ బీజేపీ సైతం భాగస్వామ్య పార్టీగా మారింది. దీంతో తెలుగుదేశం పార్టీలో ఆ సెక్షన్ ఆఫ్ మీడియా ప్రభావం క్రమేపీ తగ్గుముఖం పడుతూ వస్తోంది. అదే క్రమంలో ఆ మీడియా సైతం పునరాలోచనలో పడింది. తాము ఇన్నేళ్ల పాటు టీడీపీ కోసం కష్టపడితే తమను పట్టించుకోవడం లేదన్న బాధ సెక్షన్ ఆఫ్ మీడియాలో కనిపిస్తోంది. ఫలానా వ్యక్తికి ఫలానా పదవి ఇవ్వండి, వారిని మంత్రివర్గంలోకి తీసుకోండి అంటూ తెగ సూచనలు ఇచ్చేవారు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అధినేతలు. ఎన్నికలలో వారు సూచించిన చాలామంది వ్యక్తులకు టికెట్లు లభించాయని బయట ప్రచారం నడుస్తోంది. తమ మీడియా ఎదుగుదలకు సదరు వ్యక్తులు ఎంతగానో సహకరించారు. ఆ వ్యక్తులు రాజకీయంగా రాణించేందుకు సదరు మీడియా అధినేతలు చంద్రబాబుకు సిఫార్సు చేశారు. అంతవరకు ఓకే, కానీ ఏపీలో కూటమి పార్టీలకు ఏకంగా 164 అసెంబ్లీ సీట్లు లభించాయి. దీంతో 3 పార్టీల మధ్య సమన్వయం ఒక సమస్యగా మారింది. అందుకే మునపటిలా ఆ మీడియా అధినేతల మాట చెల్లుబాటు కావడం లేదని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో కాస్త వెనక్కి తగ్గాలని మీడియా అధినేతలకు చంద్రబాబుతో పాటు లోకేష్ విజ్ఞప్తి చేసినట్లు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో లోకేష్ పాత్ర పెరిగింది. అదే సమయంలో టీడీపీకి అనుకూల మీడియా సైతం సలహాలు ఇవ్వడం ప్రారంభించింది. నామినేటెడ్ పదవుల విషయంలో ఆ సెక్షన్ మీడియా కీలక ప్రతిపాదనలు లోకేష్ ఎదుట పెట్టింది. అయితే లోకేష్ మాత్రం ఇప్పుడున్న పరిస్థితులలో మనం ఆలోచించినంత ఈజీగా ఉండదని, ఈ విషయంలో సలహాలు తగ్గించుకోవాలని నేరుగా సూచించినట్లు తెలుస్తోంది. అయితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి సేవలందించామని, ఇప్పుడు కూడా పార్టీ అధికారంలోకి రావడానికి శక్తిని వినియోగించామని సదరు మీడియా అధినేతలు చెప్పుకొచ్చారు. అయితే మీకు అన్ని విధాలుగా అండగా నిలబడతామని, రాజకీయ సలహాలు మాత్రం వద్దని యువనేత వారించినట్లు సమాచారం. మొత్తానికైతే ఎల్లో మీడియా దూకుడుకు యువనేత కళ్ళెం వేశారని తెలుస్తోంది. అందులో ఎంత నిజం ఉందో తెలియాలి.